మాచర్ల నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏరి కోరి దేవాలయాల్లో విగ్రహాలు దొంగదనం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే సీటు ఇవ్వడం, 2004లో అతను గెలవడం, అక్కడి నుంచి అతను అతని తమ్ముడు చేసే అరాచకాలకి ఎదురు ఎవరో నిలబడకుండా వన్ సైడ్గా వెళ్ళడమే కాకుండా మాచర్లలో పిన్నెల్లి పైశాచకానికి దాదాపు 2000 కోట్ల దోపిడీ, 8 హత్యలు, 79 దాడులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు 51 దాడులు జరిగినాయి. దానికి ఈరోజు సీనియర్ నాయకులు దేవినేని ఉమా గారు, అశోక్ బాబు గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మాణిక్యాలరావు వీళ్ళందరి సమక్షంలో, ఎందుకంటే కిషోర్ గారు మా లాయర్ గారు, ఎందుకంటే ఆ రోజు తలకాయ పగిలింది మాతో పాటు మేము వెళ్తే పాప ఆయన ఒక లాయర్ వృత్తి, అక్కడ నామినేషన్లు ఏయించకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బోండవమాని పంపిస్తే ఒక లాయర్గా, అంటే మాకేదన్నా అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ని కూడా తలకాయ పగలగొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. రాజకారణం